ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది మరియు ద్వాదశ రాశుల వారికి ఏ యొక్క విషయాల్లో జాగృత వహించాలి అదే విధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఏ విషయాలు వీళ్ళకి బాగా కలిసి వచ్చే ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది మేషరాశిలో చూసుకున్నట్లయితే గురువు రాహు అందులో గురువు వక్రించున్నాడు కర్కాటకంలో శుక్రుడు అదేవిధంగా రవి బుధులు సింహరాశిలోని కుజుడు వచ్చేసి కన్యారాశిలో ఉంటూ ఈ రవి 15వ తేదీ నుంచి కన్యారాశిలోకి మారుతున్నాడు తులారాశిలో కేతువు యొక్క సంచారము కుమ్మంలో వక్రించినటువంటి శని ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందనేటువంటి చెప్పేది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. రాశి నుంచి ఏకాదశంలో రాశ్యాధిపతి ఉన్నాడు. సో ఏకాదశంలో ఉన్నందుకు ముఖ్యంగా ఆ ఏకాదశ స్థానంలోకి రవి కూడా వస్తున్నాడు, దశమాధిపతి కూడా. మీకు ఈ కాంబినేషన్ అనేటువంటిది ఉద్యోగ అవకాశాలని, ఉద్యోగంలో ఎదిగేటువంటి యోగాన్ని కలిగిస్తున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటి సూచిస్తుంది వృశ్చికం వారికి. అదేవిధంగా మనకు శని కూడా 4వ స్థానంలో, అర్ధాష్టమ శని ఉన్నటువంటి శని వక్రించి 3వ స్థానంలోకి వస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఈ రకంగా ఏర్పడిందో, ఇది ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే కాంబినేషన్ పర్టికులర్గా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ 4వ అధిపతి 3లో ఉన్నందుకు ఈ 4 ఏదైతే ఉందో, 4 అంటే గృహము, వివాహము, గృహము, భూమి, అదేవిధంగా మనస్సు, ఇవి శని వక్రించినందుకు గతంలో ఏవైతే వీటికి సంబంధించిన విషయంలో, విద్యా సంబంధించిన, గృహ సంబంధించిన ఇటువంటి విషయాల్లో చాలా మటుకు మీకు ఉన్న ఇబ్బందులు తగ్గుతాయనేటువంటి సూచిస్తుంది. అయితే మీకు మరింత ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా మీరు శనికి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఎందుకంటే 4వ స్థానంలో ఉన్నవాళ్ళు 3లోకి వచ్చినందుకు మరింత బలం పెరుగుతుంది. దీనివల్ల సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సంతాన యోగం అంటే మీ ప్రయత్నం ఫలిస్తుంది. సంతాన సంబంధించిన విషయంలో రాజకీయంగా మీరు చక్కటి స్థితిలోకి వెళ్ళగలుగుతారు బికాజ్ ఆఫ్ లాభస్థానంలో ఉన్న గ్రహాల వల్ల. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంతోపాటు ఎప్పుడైతే ఈ 6లో ఉండేటువంటి రాహు బలాన్ని ఇస్తున్నాడు, ఇక్కడ సంబంధించినటువంటి బలాన్ని ఇవ్వడము అంటే రాజకీయ బలాన్ని కావచ్చు ఇటువంటివి ఇవ్వడం అనేటువంటిది గోచరిస్తుంది. దీంతోపాటు పర్టికులర్గా ఈ సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రగ్రహం ఉన్నటువంటి స్థితి కనుక గమనించుకున్నట్లయితే ఇది రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నాన్ని ఫలింపజేస్తుంది. మీకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తుంటారో వాటి చాలా చక్కటి ఫలితాలు రావడము, కాకపోతే 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో 1కి 1000 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. తొందరపాటు పడి ఇన్వెస్ట్మెంట్స్ పొరపాటును కూడా చేయకండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో, ఈ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో అంటే కుజుడు లాభంలో ఉన్నందుకు కొన్ని భూములకు సంబంధించినవి, రాజకీయ సంబంధించినటువంటిది, ఏదైనా కోర్టు కేసెస్ సంబంధించిన, ఏదైనా గొడవలకు సంబంధించినటువంటివి, పవర్ రిలేటెడ్ సంబంధించిన, మిషనరీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, వీటన్ని విషయాల్లోని మీకు లాభం కలగనుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, దుర్గాదేవి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా ఈ దుర్గా గణపతి ఆరాధనలు చేస్తూ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో లాభస్థానంలో అధిక గ్రహాలు, అందులో ముఖ్యంగా ఫైరీ ప్లానెట్స్ లగ్నాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటిది ఏదైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీకు కావాల్సింది ఏమిటి అంటే మీరు పుట్టినటువంటి సమయం చాలా ప్రధానం. ఎందుకంటే సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నం తెలుస్తుంది. లగ్నం యొక్క ప్రాధాన్యత ఏంటంటే లగ్నము అంటే మీ యొక్క విషయాల్ని, అంటే మీరు ఏ రకంగా లైఫ్లో ముందుకు వెళ్తే సక్సెస్ అవుతారు అనేటువంటి విషయం తెలుస్తుంది. అదేవిధంగా లగ్నం నుంచి 2, 3, 4 స్థానాలను కనుక చూసుకున్నట్లయితే మీ ధనస్థానాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీరు
धन సంపాదిస్తారు అదే విధంగా ఎటువంటి ప్రయత్నాలు అంటే ఏ రకంగా ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు ఏ దిశలో ఉంటే మీకు కలిసి వస్తుంది మీ యొక్క సంతాన అభివృద్ధి ఏం చేస్తే మీ సంతాన అభివృద్ధి ఉంటుంది అదే విధంగా మీకు లవ్ మ్యారేజ్ ఉందా అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా అనేటువంటి విషయాలు కానివ్వండి మీరు నిత్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి రుణము రోగము శత్రుత్వము వీటి నుంచి బయటపడడానికి గల మార్గం ఏమిటి అనేటువంటిది అదే విధంగా మీ యొక్క వివాహ జీవిత సంబంధించినటువంటి అంశాలలో పర్టికులర్గా అంటే చాలామంది ఏంటంటే వివాహము ఒక ఏజ్ వచ్చిందని చేసుకుంటారు కానీ ఇక్కడ గ్రహాలు వివాహ సంబంధించినటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో స్త్రీలకైతే కుజుడు పురుషుడికైతే శుక్రుడిని తీసుకుంటాం భార్యాకారకుడుగా ఇవి పర్టికులర్గా యాక్టివ్ మోడ్ అంటారు అంటే ఎవరినైనా గుర్తుపెట్టుకోండి వివాహం చేసుకోవాలి అన్నప్పుడు మీ యొక్క జన్మజాతకంలో శుక్రకుజులు ఇద్దరు అదేవిధంగా సప్తమ స్థానము 12వ స్థానం యాక్టివ్లో ఉన్నప్పుడు మీకు సంబంధం వెంటనే కుదురుతుంది కుదిరిన తర్వాత వివాహం జీవితం కూడా బాగుంటుంది అలా కాని పక్షంలో ఏమవుతుందంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదో ఇబ్బందులు రావడం గొడవలు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అదేవిధంగా లైఫ్ టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి బిజినెస్సా లేదా జాబ్ చేయాలనేటువంటి అంశాలు మీ జన్మజాతకంలో ఉండడము మరియు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడుంటే బాగుంటుందా ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు కలిసి వస్తాయి అనేటువంటివి ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ముఖ్యంగా ఈ యొక్క జాతక చక్రంలో మీరు ప్రతి జాతకానికి కూడా ఒక పర్టికులర్ దేవతా స్వరూపం ఉంటుంది పర్టికులర్గా కొన్ని చేయవలసినవి ఉంటాయి చేయకూడదు ఉంటాయి బిజినెస్లు కావచ్చు కొన్ని జోలికి వెళ్ళకపోవడం కావచ్చు ఇవన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి అయితే మీకు ఇక్కడ సందేహం కలుగుతుంది ఏమంటే మరి ఇవన్నీ మన జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని మనం ఎన్ని ప్లానింగ్స్ వేసుకున్నా మనం ఎటువంటి విషయాలను చేస్తున్నా మనకి బాగా అర్థమయ్యేటువంటిది ఏమిటి ఇక్కడ అంటే మనం ఎన్ని చేసినా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఒక విషయం ఏంటంటే మన ప్లానింగ్స్ వేరు బయట ఉన్నటువంటి పరిస్థితులు అంటే బయట ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు బయట ఉన్న ట్రాఫిక్ కావచ్చు బయట ఉన్నటువంటి మార్కెట్ కావచ్చు ఈ యొక్క విషయాల్లో మనం ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం ట్రాఫిక్ జామ్ అయిపోయిన సమయానికి వెళ్ళాం మనం ఒక వ్యక్తి పాపం బండి మీద ఏదో అమ్ముకునే వ్యక్తి ఈరోజు ఇంత అమ్ముతాను అనుకుంటాడు కానీ బాగా వర్షం పడితే ఎవరు కస్టమర్స్ రారు ఆ వ్యక్తికి అదేవిధంగా బయట ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసి మార్కెట్ అప్పటికప్పుడు మారిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం అయ్యో మార్కెట్ ఏంటి ఇలా తారుమారైంది అనుకుంటాం అంటే ఏమిటి మన ప్లానింగ్స్ ఎంత ఉన్నప్పటికీ బయట ఉన్న పరిస్థితులు మారినప్పుడు మనం ప్లానింగ్ మార్చుకోవడమో కొన్ని అనుకోని సందర్భాల్లో అనుకున్నట్టు కాకుండా వేరే రకంగా మారడమో జరుగుతూ ఉంటాయి కానీ అదే వ్యక్తి కనుక ఒక రూట్ వెళ్ళేటప్పుడు ఈ రూట్లో ఈ టైంలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది లేకపోతే మనకి గూగుల్ మ్యాప్స్ అంటారు అందులో చూసుకొని కనుక ఇక్కడ ఇలా ఉంది కదా దీన్ని మనం మార్చుకోవచ్చు అనేటువంటి కోణంలో మనం అర్థం చేసుకుంటూ ముందుకు అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే దాన్ని సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఈ జన్మజాతకము గోచార ఫలితాలు కూడా ఇలాంటివే గోచారం ఏంటంటే ఇప్పుడున్న గ్రహాలు ఫ్యూచర్ని ఏం చెప్తున్నాయి ఫ్యూచర్లో గ్రహాలు ఎటు మూవ్ అవుతున్నాయి ఆ మూవ్ అవుతున్నటువంటి గ్రహాలు మన జన్మజాతక చక్రంలో ఉన్న గ్రహాలని దేన్ని యాక్టివేట్ చేస్తుంది దాన్ని బట్టి బయట ఉన్న పరిస్థితులతో మనకి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది ఆ రకంగా ఎవరైతే గోచార గ్రహాల యొక్క స్థితిని మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని ఎవరైతే అర్థం చేసుకుంటూ ముందుకు అడుగు వేస్తూ ఉంటారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి సక్సెస్ని పొందుతారు కాబట్టి మీ అందరూ కూడా ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని మీరు పరిపూర్ణమైన విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.